హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో అర్షిణి, ట్రాన్స్జెండర్ యాక్ట్రెస్ గారు ఉన్నారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. యు లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ సారీ. యు ఆల్సో లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ డ్రెస్. థాంక్యూ. అసలు మీ బ్యూటీకి సీక్రెట్ ఏంటంటారు? నా బ్యూటీనా? ఏం సీక్రెట్ ఏం లేదండి. అసలు ఏమి పాటించకపోవటమే నా సీక్రెట్ ఏమో. యు నో వన్ థింగ్, 2 ఇయర్స్ బ్యాక్, ఐ మీన్ నేను 2019లో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రావడానికి ముందు మీలాగా స్లిమ్గా ఫెయిర్గా చాలా ఇంకా బ్యూటిఫుల్ ఉండేదాన్ని. హైదరాబాద్ వచ్చిన తర్వాత మన ఫుడ్ ఎట్లా ఉంటుంది, బిర్యానీలు, రైస్ ఇవన్నీ ఎక్కువగా తినడం వల్ల ఇంకా చుబ్బీగా తయారైపోయారు. నేను మీలాగా స్లిమ్గా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ బ్యూటీకి రహస్యం ఏంటి చెప్పండి? ఇంత మీలాగా స్లిమ్గా బ్యూటిఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి? స్లిమ్ అంటే చక్కగా అన్నం తినను. ఓకే, బ్యూటిఫుల్గా అంటే నేను ఏమంత అందంగా ఉండను అనుకోండి. నో నో, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఫేస్కి అయితే ఏం పెట్టాను, న్యాచురల్. కొంచెం లిప్స్టిక్ అంతే, కొంచెం ఫెరలోలీ, ఫెరలోలీ బ్యాచ్ అన్నమాట. సో న్యాచురల్ బ్యూటీ అన్నమాట. మీలాగా న్యాచురల్ బ్యూటీ. మీరు యాక్టర్గా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 3 ఇయర్స్ నుండి చేస్తున్నానండి. ఐ మీన్ నేను హైదరాబాద్ రావటం ఆర్టిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయింది థియేటర్ షోస్లో. సో థియేటర్ ఆర్టిస్ట్గా నేను లమకాన్, ఫినిక్స్, రవీంద్ర భారతి ఇలాంటి స్టేజెస్లో నేను థియేటర్ ప్లేస్ చేశాను. బద్లావు ఇలాంటి షోస్లో డైరెక్టర్ అమాన్ అహ్మద్ గారు, సో డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. అట్లానే నేను యాక్టింగ్ కంటిన్యూ చేస్తాను. అంటే థియేటర్ షోస్ తర్వాత మూవీస్, వెబ్ సిరీస్, సీరియల్స్ ఇవన్నీ చేయడం జరిగింది. యాక్టింగ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. కొంతమంది ఏంటంటే జెండర్తో సంబంధం లేకుండా ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది నేను ఇప్పటివరకు చేసిన మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్ క్యారెక్టర్స్ చేశాను. ట్రాన్స్ క్యారెక్టర్స్ 1 or 2 చేశాను, అంతే, 2-3 చేశాను అంతే. మిగతా అన్నీ కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ చేశాను. కొంతమంది ఏం చేశానంటే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు డైరెక్టరు ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయక ట్రాన్స్ అని తెలిసి ఈ క్యారెక్టర్కి నన్ను తీసుకోకపోవటం ఒకటి. ఇంకా కొన్ని చోట్ల ఏమంటారంటే అసలు మాకు కొంచెం డిస్క్రిమినేషన్ లాగా మాట్లాడటం కొన్ని చోట్ల. కొన్ని చోట్ల మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేసి నువ్వు ట్రాన్స్ అయినా పర్వాలేదు, సో ఈ క్యారెక్టర్ నువ్వు సూట్ అవుతావని నాకు అవకాశం ఇచ్చిన మంచి మనుషులు కూడా ఉన్నారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే నేను ట్రాన్స్ అని తెలిసి నేను వదిలేసుకున్న క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను సమ్టైమ్ డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్స్ని అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. సో అమ్మాయి క్యారెక్టర్ని ట్రాన్స్ ఉమెన్స్ మేము ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రశ్న ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది నా దగ్గర. ఓకే, మీకు ఏ క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చేవారు? సో జెమినీలో అంతులేని కథ సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్గా చేశాను. ఓకే. సో జీ తెలుగులో అగ్ని పరీక్ష సీరియల్లో గెస్ట్ రోల్ చేశాను 2 డేస్. సో దాని తర్వాత మూవీస్ వస్తే కృష్ణలంక అనే మూవీలో సిఐడి ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. సో వర్షం కురిసిన రాత్రి అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రిలీజ్కి దగ్గర ఉంది, అందులో సెకండ్ లీడ్ హీరోయిన్గా చేశాను అనమాట. ఒక్క మూవీనే చేస్తాను లీడ్గా. సో మిగతా అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్స్. మిగతా కొన్ని కొన్ని చిన్న మూవీస్ చేస్తాను, చిన్న చిన్న క్యారెక్టర్స్. అంటే డిటిఎస్ అనే ఒక మూవీలో సునీల్ గారి ఫ్రెండ్గా చేస్తాను. సో ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ షూట్ చేస్తామన్నమాట, దొరికినంత దోసుకో సంథింగ్, అది కూడా హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తాను, జూలీ సేల్స్ గర్ల్గా చేస్తాను అనమాట. సో ఒక ఆర్కా మీడియా వాళ్ళది ఒక వెబ్ సిరీస్ చేస్తానండి. ఇప్పుడు ఆహాలో టెలికాస్ట్ అవుతుంది ఆల్రెడీ, ఆన్యాస్ ట్యూటోరియల్స్, అది వెబ్ సిరీస్ పేరు. ఆన్యాస్ ట్యూటోరియల్స్లో అంటే ఒక గుడ్ పిచాచి, అంటే మంచి దయ్యం,
దెయ్యాల్లో కూడా చెడ్డ దెయ్యాలు మంచి దెయ్యాలు ఉంటాయి కదా. సో ఇన్స్టాలో చూసాను ఆ పిక్స్. యా మేబీ చూసి ఉండొచ్చు, ఎందుకంటే ఒక పిల్ల పాప ఒంటరితనంకి లోనవుతూ ఉంటుంది. తల్లి ప్రేమ సిస్టర్ ప్రేమ ఏమీ లేక ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పిచాచి దగ్గర అయిపోయి తను క్లోజ్ అయిపోతే అట్లా ఆ సిచ్యువేషన్స్ అన్నమాట. ఒక మంచి పిచాచి లాగా చేస్తాను అనమాట. అవును. ఇంకా ఎప్పుడైనా మీరు ఇలా మూవీస్కి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? కొన్ని కొన్ని ఉన్నాయండి. నన్ను డైరెక్ట్గా వచ్చి ఇన్సల్ట్ చేసిన సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయలేదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కొంతమందికి తెలుసు నేను ట్రాన్స్ అని, కొంతమంది తెలియకపోవచ్చు. నేనేమి నేను ట్రాన్స్ విమెన్ అని మెల్లో బోర్డు వేసుకొని తిరిగే సిచ్యువేషన్ నాది కాదు. నేను అమ్మాయి లాగా ఉంటాను కాబట్టి కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు, నన్ను అమ్మాయి అనుకుంటారు కొంతమంది. సో మోస్ట్ ఆఫ్ కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ చూస్తారు కొంతమంది, షో పేపర్స్లో మ్యాగజైన్స్లో కొన్ని కొన్ని చోట్ల నా స్టోరీస్ పబ్లిష్ అయ్యాయి. అలా గుర్తుపట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను వచ్చి అమ్మో మీ ట్రాన్స్ కదా మేడం అని నన్ను పలకరిస్తే ప్రౌడ్గా ఆమె ట్రాన్స్ అని చెప్తా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఫీమేల్స్ అందరూ ఉంటారు, మేల్స్ అందరూ నేను అమ్మాయిలతో ఉన్నాను అనుకోండి, అబ్బాయిలను పిలిస్తే అలా అమ్మాయిలను పిలుస్తూ చెవులు గుసగుసలు ఆ ముందు చూసావా ఆమె ట్రాన్స్ ఆమె అమ్మాయి కాదు అని చెప్పుకుంటూ ఉంటారు. కొంచెం బాధ అనిపించేది, ఇన్సల్టింగ్గా అనిపించేది. అంటే అంటే మొత్తం డిపార్ట్మెంట్ టీంలో అందరూ ఉంటారు కదా, సో నాకేం భయం లేదు, నా ఐడెంటిఫికేషన్ని నేను దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మైసెల్ఫ్ అండ్ నేను ట్రాన్స్ ఉమెన్ అని కూడా ఐఎమ్ డూయింగ్ గ్రేట్. నేనేం తప్పు చేయట్లేదు, నేనేమి ఇది చేయట్లేదు. నేను భయపడటానికి నా ఐడెంటిఫికేషన్ దాచుకోవడానికి నేను ప్రౌడ్గా నేను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పుకుంటాను. నన్ను అడిగిన వాళ్ళకి మీరు ట్రాన్స్ అవ్వడం అంటే ఎస్ ఎస్ ఐఎమ్ ట్రాన్స్ ఉమెన్ అని నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. కానీ నన్ను డైరెక్ట్ అడగకుండా వాళ్ళ చెవులు కొరకటం వీళ్ళ చెవులు కొరకటం కొంచెం ఫీల్ బ్యాడ్ ఫీలింగ్ అనిపించేది. నన్ను ఎందుకు అడగకుండా ఇట్లా గుసగుసలు వాళ్ళు ఇతను చెప్పగానే ఆ మనుషుల రియాక్షన్ ఉంటుందిగా అట్లా చూడటము, కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అలా అలా ఎప్పుడైనా మీ చోలో పడ్డప్పుడు ఎప్పుడైనా వాళ్ళ మీదికి అరిచిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు నేను డైరెక్ట్గా అరవలేదండి, కాకపోతే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాదు ఫోన్లో అరిసాను. ఫోన్లో అరిసిన రోజులు ఉన్నాయి అన్నమాట. అంటే ఎవరో ఒక అమ్మాయిని కొంచెం చాట్ చేయటము, వాడి తర్వాత నేను కాదు బాబు నేను ట్రాన్స్ క్యారెక్టర్ ఉంటే చెప్పనగానే వాడు ఇంకా హింసించడం, మెసేజ్ మీద మెసేజ్ చేయటము, డైరెక్ట్ నైట్ వీడియో కాల్స్ చేయటము, అట్లా ఇరిటేట్ చేస్తారు కొంతమంది పీపుల్. అలాంటప్పుడు నేను తిట్టేదాన్ని బాగా, యూ కామన్ సెన్స్ ఉందా ఎందుకు అర్ధరాత్రి వీడియో కాల్ చేస్తామని తిట్టడం బ్లాక్ చేయటం అలాంటివి జరిగినాయి. కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నన్ను ఎవరు అంటే నన్ను డైరెక్ట్గా వచ్చి ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే నన్ను బాధ పెట్టి సహించలేని మాటలు అంటే డైరెక్ట్గా గొడవ పడగలను. కానీ నన్ను ఎప్పుడు అట్లా అనలేదు, నేను ఎప్పుడు డైరెక్ట్గా గొడవ పడలేదు కాబట్టి ఇప్పటి వరకు అలా జరగలేదు. ఓకే, మీరు ఎప్పుడైనా ఎమోషనల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ అయ్యి ఒక్క మీరు ఒక్కరే కూర్చొని ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? అయ్యో చాలా రోజులు నా జీవితంలో, సగం జీవితం అంతా ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఎమోషనల్ అయిన రోజులు చాలా ఉన్నాయి. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది డేస్ అమ్మని మర్చిపోలేక ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారన్నా ఏడ్చుకుంటూ ఉంటా ఒకదాన్ని కూర్చొని డోర్లు వేసుకొని. ఇంకా స్టార్టింగ్ ఒకప్పటి కాలంలో అయితే అమ్మ చనిపోయిన కొత్తలో ఏం చేస్తుందని అంటే నాకు ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు, ఎవరితో కలవాలనిపించదు కాదు, ఎవరితో మాట్లాడాలనిపించదు కాదు, ఏంటి ఫ్రెండ్స్తో ఎవరితో చుట్టుపక్కల పక్కన పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో బయట తాళం వేయించేదాన్ని, కిటికీలో ఉండి కీ తీసుకునేదాన్ని, ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. ఇంట్లో ఒకదాన్ని 2 రోజులు 3 రోజులు అట్లా ఉండి తింటూ ఏడ్చుకుంటూ ఒంటరితనాన్ని బాధపడుతూ బాధను అనుభవిస్తూ గడిపిన రోజులు చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు ఇంకా అందరిలో కలిసిపోతున్నాను, ఈజీగా మింగిల్ అయ్యగలుగుతున్నాను. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అయితే నాకు ఒంటరితనమే నాకు తోడుంది. అసలు ఎవరితో కలిసేదాన్ని కాదు, ఏడ్చుకుంటా ఒక్కదాన్ని బాధపడుతూ అలా కూర్చున్న రోజులే చాలా ఎక్కువ నా లైఫ్లో. ఓకే, మీకు హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ క్షణం నేను హ్యాపీగా ఫీల్ అయినా అన్న ఒక ఉన్నాయండి కొన్ని రోజులు. అంటే సొసైటీలో చెడ్డవాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం మంచి వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్సా మా దగ్గర లేవు జాబ్స్ అని చెప్పి నన్ను డిస్క్రిమినేట్ చేసిన ఒక కంపెనీ పర్సన్, నువ్వు ట్రాన్స్ నువ్వేం చేస్తావు నీ నెంబర్ ఇచ్చాలి నైట్కి వస్తావు అన్న మనుషులున్న సొసైటీలో, సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని,
నువ్వు మా కంపెనీలో జాబ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది అన్న మనుషులు ఉంటారు చూసావా, అప్పుడు చాలా హ్యాపీ, గర్వంగా అనిపిస్తుంది, హ్యాపీ చెప్పుకోలేని ఆనందం. అంటే ఇదే మనుషుల్లో కొంతమంది నువ్వు పనికిరావు, దేనికి పనికిరావు, జాబ్ లేదు అన్న మనుషులు ఉన్నారు. సో నువ్వు ట్రాన్స్ అయినా పర్వాలేదు, మా కంపెనీలో నువ్వు జాబ్ చెయ్యి, నేను మేము మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాము అని చెప్పి అదే కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించేది. ఎట్ ద సేమ్ టైం నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మిస్ ట్రాన్స్ ఇండియా 2018లో పార్టిసిపేట్ చేసి ర్యాంప్ వాక్ షోస్ చేస్తున్నప్పుడు నన్ను నేను టీవీలో న్యూస్లో ఆర్టికల్స్లో చూసుకున్నప్పుడు ఎక్కడో ఉన్న నేను ఈ స్టేజ్కి వచ్చాను అన్నప్పుడు సమ్ టైమ్స్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. కొన్ని కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముంబైలో ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఫ్రెండ్స్ అందరం ఉండేవాళ్ళం కదా, వీకెండ్స్ వచ్చినప్పుడు బీచ్కి వెళ్ళేసి చక్కగా బీచ్లో స్నానం చేసి ఎంజాయ్ చేస్తాం. కొన్ని కొన్ని అంటే స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయి. ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా మీ హాబీస్ ఏమేమి ఉన్నాయి? హాబీస్ అంటే మోస్ట్లీ మూవీస్కి రెగ్యులర్గా వెళ్ళేదాన్నండి, ఎందుకంటే నా డిప్రెషన్లో నాకు తోడుంది మూవీసే, నాకు అందుకనే ఐ లవ్ మూవీస్. అసలు మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీకి రావడానికి నేను కారణం కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, అమ్మ చనిపోయినప్పుడు, సో డిప్రెషన్లో ఉన్నప్పుడు, దాని తర్వాత కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు టైంపాస్ చేయడానికి, నన్ను నేను నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఎవ్రీడే మూవీకి వెళ్ళేదాన్ని, ఎవ్రీడే మూవీకి వెళ్ళేదాన్ని. ఇప్పటికీ కూడా రెగ్యులర్లీ వీక్లీ ఒక మూవీ అయినా చూస్తాను కంపల్సరీ. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ వచ్చినప్పుడు రోజుకి ఒక మూవీ అయిపోతుంది అనుకో. సో మోస్ట్లీ ఖాళీగా ఉన్నప్పుడల్లా వాచింగ్ మూవీస్, ఎక్కువగా మూవీస్ చూస్తాను. అట్ ద సేమ్ టైం కుకింగ్, ఐ లవ్ కుకింగ్, చాలా బాగా వంట చేస్తాను. ఒక్కసారి మా ఇంటికి రండి, నా చేతితో మీకు కూడా వంట చేసి పెడతాను. అన్ని వంటలు చేస్తాను, నాన్ వెజ్ కూడా చేస్తాను, బిర్యానీలు చేస్తాను, దమ్ బిర్యానీ చేస్తాను, పులావ్ చేస్తాను, చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ ఎవ్రీథింగ్, వెజ్లో కూడా సాంబారు పప్పు ఫ్రైలు బెండకాయ అన్ని ఎవ్రీథింగ్ ఐ డూ. అంటే నాన్ వెజ్లో కొన్ని రావు, ఏంటో పీతలు అంటారు అవి రావు, కొన్ని 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 రావు, డిఫరెంట్ ఐటమ్స్. మోస్ట్ ఆఫ్ ది కుకింగ్ బాగా చేస్తాను, ఉండే రోజు ఎవ్రీడే మోస్ట్లీ నేను ఇంట్లో ఉంటే, బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నానంటే మార్నింగ్ నుండి నైట్ వరకు బయట ఫుడ్ తినను, నా చేతితో నేను వండుకొని తింటా, ఆర్డర్ పెట్టుకోవటం స్విగ్గీ జొమాటోల్లో మోస్ట్లీ ప్రిఫర్ చేయను నేను కుకింగ్. తర్వాత రేర్లీ, ఇదివరకు రెగ్యులర్ బుక్స్ అవి చదివేదాన్ని, ఇప్పుడు రేర్గా, ఇంకెప్పుడు బాగా టైం ఖాళీ ఉంది చదవాలని మూడ్ వచ్చినప్పుడు ఐ మీన్ బుక్స్ చదువుతాను, రీడింగ్ బుక్స్, వాచింగ్. ఏం లేవండి, డాన్సింగ్ అంటే ఇప్పుడు నెసరీ అయింది కాబట్టి నేర్చుకుంటున్నా, డాన్స్ క్లాసెస్కి వెళ్తున్నా ఇప్పుడు. నెక్స్ట్ టైం మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం, అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూద్దాం, ఏదైనా సాంగ్ పెట్టుకోవాలి. డాన్స్ చేయాలంటే మూడు రావాలి కదండి, మూడు రావాలి అంటే మంచి మాస్ సాంగ్ ఉండాలి కదా, పెట్టుకుని వేద్దాం లాస్ట్లో. సింగింగ్ రాదు, అస్సలు సింగింగ్ అంటే నా గొంతుని రోడ్డు పై కుక్కలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. సింగింగ్ అంటే దూరం ఉంటా యాక్చువల్లీ, యూనో వన్ థింగ్, జీ తెలుగులో సరిగమప సింగింగ్ కాంపిటీషన్ ఉంది కదా, దాంట్లో నాకు ఆఫర్ కూడా వచ్చింది, నా గొంతుకు నేనే భయపడిపోలేదు. నేను శ్రీముఖి గారి కండిస్టర్ చేసినట్టున్నారా, హోస్ట్ చేసినట్టున్నారు ఆ షోకి. సో దాంట్లో నుండి నాకు ఐ మీన్ కాల్ వచ్చింది, ఒక ట్రాన్స్ నుండే ఉన్నా మేము సింగింగ్ కాంపిటీషన్లో తీసుకుంటున్నామని చెప్పేసి నాకు ఆలోచింది, కానీ నా గొంతు బాగాలేదు అనేసి నేను పోలేదు, బాగోదు అసలు యాక్చువల్గా. అయ్యో అసలు నాకు మనం చేయలేని దాని గురించి ప్రయత్నించి ఓడిపోవటం కన్నా మనం చేయగలిగిన దాంట్లో 100% ఎఫెక్ట్ పెడితే మనకు ఖచ్చితంగా విజయం వస్తుంది. నాకు వచ్చిందంటే యాక్టింగ్, యాక్టింగ్ చేయగలను కానీ సింగింగ్ అంటే నా వల్ల కాదు. సో అందుకే వెళ్ళలేకపోయాను. ఇంకా సమ్ టైమ్స్ బాగా మనకి టైం దొరికినప్పుడు ట్రావెలింగ్ ఇష్టం బాగా. గోవా వెళ్ళాను 2 times, అండ్ ఇంకెక్కడికంటే లాంగ్ ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ రాలేదండి. ముంబై వెళ్ళాను, గోవా వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, సో కాశ్మీర్ వెళ్ళాము. సో కాశ్మీర్ సిమ్లా రెండు దగ్గర సిమ్లా వెళ్ళాము, యాపిల్ తోటలో తిరిగాము. యాపిల్స్ అప్పుడప్పుడు అంటే మేము సీజన్లో వెళ్ళలేదు అనమాట, అప్పుడప్పుడే చిన్న చిన్న పిందెలు వచ్చినాయి యాపిల్స్, యాపిల్ తోటలో తిరిగాము. సో కొన్ని కొన్ని రాజస్థాన్ వెళ్ళాము, కొన్ని కొన్ని స్టేట్స్ వెళ్ళాను, అంతే. చెన్నై వెళ్ళాను, చెన్నై బీచ్ అట్లా. మోస్ట్ ఆఫ్ ది ఇండియాలోనే కవర్ చేసాం కానీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళలే ఇప్పటివరకు.
సో వెళ్ళాలి, బ్యాంకాక్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ అది పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది ఫ్రెండ్స్. మేము వెళ్ళాలి. మీరు ఇన్ని తిరిగారు కదా, ఇందులో మీకు బెస్ట్ ప్లేస్ ఏది? నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటారా, బాగా నచ్చి ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏది? ముంబై. ముంబై? ఎందుకు అక్కడ ఏమేమి? అక్కడ ముంబైలో ఏంటంటే మోస్ట్లీ ట్రాన్స్ ఉమెన్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సో యూనో వన్ థింగ్, నేను ముంబైలో జాబ్ కూడా చేసేదాన్ని. సో నేను జాబ్ చేసేదాన్ని, నేనేమి బదాయిలకి బెగ్గింగ్ అట్లాంటి వెళ్ళేదాన్ని కాదు. ఈవెన్ నేను జాబ్ చేస్తూ వస్తున్నా కూడా లోకల్ రైల్వే స్టేషన్లో నేను ఒకరోజు నించున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చారండి, పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నవాళ్ళ దగ్గరకు అందరూ కాళ్ళ మీద. అంటే మీరు పెద్దవాళ్ళు నా కాలు పట్టుకోవద్దు అంటే, అమ్మ లేదమ్మా మీరు నమ్మకు దేవుడితో సమానం, ప్లీజ్ మేము బ్లెస్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిలాడల్లా కాళ్ళు పట్టుకునేసి శారీ పెట్టేసేసి, అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది చూసావా, స్పీచ్లెస్, చెప్పలేని రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. సో నాకు అది బాగా ఇష్టము. మనం ఎంజాయ్ చేయడానికి తిరగడానికి కూడా ప్లేసెస్ అనేవి బాగుంటుంది. బీచ్ ఉంటుంది, బీచ్లు ఉంటాయి, పబ్స్ ఉంటాయి, ఫాస్ట్ కల్చర్ ఉంటుంది. నో ఐ నో ఐ లవ్ వెస్ట్రన్ కల్చర్ అనమాట. సో ట్రెడిషనల్ కూడా ఇష్టము బట్ వెస్ట్రన్ కల్చర్ ఇష్టం. నాకు చిన్న స్కర్ట్లు కానీ షార్ట్స్ కానీ వేసుకొని మూవీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న స్కర్ట్లు షార్ట్స్ వేసుకొని తిరిగేదాన్ని అనమాట. ఇప్పుడు వేసుకుంటారా? ఇక్కడ హైదరాబాద్లో కొంచెం కష్టమేనండి, అట్లానే చూస్తూ ఉంటారు, అది కొంచెం ఫియర్ నాకు. ఫుల్ జీన్స్ లేకపోతే 3/4 మోస్ట్లీ అయిపోతుంది. ముంబైలో ఉన్నప్పుడే వేసుకునేదాన్ని, నాకు ఇష్టం వెస్ట్రన్ కల్చర్. అక్కడ పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండరనమాట, నార్మల్ లైఫ్ ఎవరు అట్లా మనకి అట్లా కూడా పరిశీలించి కూడా చూడరనమాట. సో సేమ్ కల్చర్ హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో వేసుకుందామని ట్రై చేస్తే అట్లానే చూస్తున్నారు, అమ్మో ఎందుకులే బాబు అని భయం ఆపేస్తాను ఇంకా. సో ఆ కల్చర్ ఇష్టం నాకు ముంబైలో, బాగుంటుంది. పబ్స్ కానీ ఎంజాయ్ చేయాలని తిరగాలన్నా గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది, తాజ్ హోటల్ అంటే పెద్ద పెద్ద సీయింగ్ టెంపుల్స్ కానీ. సో చాలా బాగుంటుంది విజిటింగ్ కానీ, మనం స్టే చేయడానికి కానీ ఎవ్రీథింగ్. నాకు బాగా ఇష్టం ముంబై. ఇంకోటి, మీరు ఎప్పుడైనా పబ్స్కి వెళ్ళినప్పుడు అబ్బాయిలతో ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తారు అంటే తక్కువ తప్పదా చెప్పాలా? సో జనాలు అనుకుంటారు ఇప్పటివరకు హర్షిని ఎంజాయ్ చేయదేమో ఇప్పుడు ఏడుస్తానే ఉంటుంది అనుకుంటారు. ఇప్పుడు నిజం తెలిసిపోయింది మీ ప్రేక్షకులందరికీ, నేను కూడా ఎంజాయ్ చేస్తాను అప్పుడప్పుడు. పబ్స్కి తక్కువ, ముంబైలో ఉన్నప్పుడు మంత్లీ ట్వైస్ అట్లా వెళ్ళేదాన్ని. అంటే రిక్వెస్ట్ చేస్తారు కదా అబ్బాయిలు, ప్లీజ్ ఒక డ్యాన్స్ ఒక డ్యాన్స్ అని, అప్పుడు వెళ్ళేదాన్ని. రాదు డ్యాన్స్ సరిగ్గా, ఏదో పిచ్చి పిచ్చిగా కట్టు. ఇప్పుడంటే డ్యాన్స్ కొంచెం నేర్చుకున్నా కానీ వేసేదాన్ని. హైదరాబాద్కి వచ్చినాక పబ్బులు అనేవి తక్కువ, 1-2 times వెళ్ళాను అంతే 3 years. ఏ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం? ఫుడ్ అన్నీ ఇష్టం అండి, బిర్యానీ ఇష్టం ఎక్కువ, లెమన్ రైస్ ఇష్టం నాకు, లెమన్ రైస్ ఇష్టం ఇష్టం అంటే నాకు ఆలివ్ ఫ్రై, టమాటో పచ్చడి ఇష్టం బాగా. వెజ్జే ఇష్టం, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉండదు, మోస్ట్ ఆఫ్ ది వెజ్ ఇష్టం. ఆకుకూరలు ఎక్కువ తింటాను. సో ఇక్కడికి వచ్చి మన తెలుగు ప్రజలు ఏంటంటే ఫుడీస్ కదా, అందరూ బాగా తింటాము టేస్టీ ఫుడ్స్. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి తెలుగు వంటలు ఇండియా మొత్తం ఫేమస్. మనం ఇండియా మొత్తంలో ఎక్కడ వరల్డ్ వైడ్గా ఎగ్జాంపుల్ చెప్పాలి, వరల్డ్ వైడ్ ఎక్కడ పోయినా మన తెలుగు రుచులు ఎక్కడ దొరకవు నాకు తెలిసి, ఐ థింక్ సో. ఎందుకంటే చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చిన, ముంబైలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి అంటే నేను తెలుగు అండి ఆంధ్ర తెలంగాణ అంటే, అవునా అక్కడ వంటలు ఎంత బాగుంటాయి, మేము ఒక వరకు వారం ఉన్నాము అక్కడ, రుచి అక్కడ వంట తిన్నాక ఇక్కడ తినాలనిపించదు అంటారు, ఇక్కడ రుచులు ఎక్కువ కదా. సో అట్లా ఇక్కడ మన ఎట్లా మామూలుగా అయితే లావ్ అయిపోతాను నేను ఇక్కడికి వచ్చినాక. ముంబైలో ఉన్నప్పుడు అయితే ఓన్లీ చపాతీ తినేదాన్ని, రైస్ తినేదాన్ని కదా, ఓన్లీ చపాతీ కర్రీస్, అప్పుడు కొంచెం స్లిమ్ ఉండేదాన్ని మీలాగా. సో ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు అన్నీ తింటా, మోస్ట్లీ వెజ్ తింటా, నాన్ వెజ్ తక్కువ తింటా. ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేశారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా లవ్ చేస్తున్నారు? అవునా, నన్ను చాలా మంది లవ్ చేస్తూ ఉండొచ్చు. నేనా? చేయలేదండి ఎవరికి, బట్ క్రష్లు అయితే ఉంటారు కదా, చెప్పలేము కదా ధైర్యం చేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎవరు లేరు, కానీ మా ఊర్లో ఒక క్రష్ ఉండేవాడు అబ్బాయి, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, నేను చెప్పలేదు తనకి నా క్రష్ అని కూడా. సో చూసి చూపుల్లోనే ప్రేమించేదాన్ని, చూపుల్లో ఇష్టపడి, ఐ మీన్ ఈ అబ్బాయి నా హస్బెండ్ అయితే బాగుంటుంది అని అనిపించేది. బట్ ఆ టైంలో చెప్పే ధైర్యం లేకుండే నాకు. సో హీ గాట్ మ్యారీడ్ నౌ,
సో ఇక్కడ అంటే ఎవరు క్రష్ అనేమి ఎవరు లేరండి నాకు ప్రజెంట్గా. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్స్ వచ్చాయండి కొన్ని, ఎన్ని అంటే నేను కౌంట్ చేయలేదు కానీ కొంతమంది ప్రపోజల్స్ వచ్చాయి. కౌంట్లెస్ అంటే మరీ అన్న ఎక్కువేం కాదు కానీ ఒక 10 to 20 మధ్యలో ప్రపోజల్స్ అయితే వచ్చి ఉంటాయి. బట్ ఎంతమందికి యాక్సెప్ట్ చేశారు? చేయలేదండి, ఒకే ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తాను, మోసపోయాను, బాధపడ్డాను, మళ్ళీ ఆ పెయిన్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే యాక్సెప్ట్ చేయట్లేదు. మోసపోయారంటే ఎలా మోసపోయారు, ఏ విధంగా అంటే ఎలా చెప్పాలి, అందరి లైఫ్లోకి ప్రేమ వచ్చినట్టే నా లైఫ్లో కూడా ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వే నా ప్రపంచం అని వచ్చాడు. ఒక 4 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నాము, నేను లేకపోతే బతకలేనన్నాడు, నా కోసం వెతుక్కుంటూ ముంబై వచ్చేవాడు. సో దాని తర్వాత సడన్లీ తన బిహేవియర్ చేంజ్, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదో లేకపోతే పిల్లలు కావాలని, యూనో వన్ థింగ్, మళ్ళీ పిల్లలు పుట్టారని తెలిసి కూడా నాకు టెస్ట్ బేబీని అందాము, అనాథ పిల్లల్ని పెంచుకుందామని మాటలు కూడా తనే చెప్పాడు నాకు. ఫైనల్లీ తనకి మ్యారేజ్ కుదిరింది, సో ఇంకొక వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు అని తెలిసి నాకు చాలా బాధపడ్డాను, నిలదీశాను ఎందుకు అలా చేస్తావు అని చెప్పి. సో తర్వాత అనకూడని మాటలు, చెప్పకూడని మాటలు అన్నాడు. సో తర్వాత కొంచెం ఫైటింగ్స్, ఇష్యూస్ అనేవి జరిగినాయి. సో దాని తర్వాత కంప్లీట్లీ నేను ఇంకా అతన్ని అరేస్ట్ చేస్తాను. అప్పుడు కూడా కొంచెం బాధ, చాలా కొంచెం అంటే కొంచెమే కాదు, చాలా బాధపడ్డా. ఎందుకంటే అనవసరంగా నా లైఫ్లో, అంటే అప్పుడు అమ్మ చనిపోయిన డిప్రెషన్లో ఉన్నప్పుడు తను నాకు పరిచయం అయ్యాడు. సో తన సర్వస్వం తనే అనుకునేలాగా ప్రేమ చూపించాడు. సో సడన్లీ తర్వాత వదిలేసరికనే పెయిన్ తీసుకోలేకపోయాను నేను. చీటింగ్ అది, వదిలేయటం ఒకటి అయితే చీటింగ్ ఇది. సో మనసుకు తగిలిన గాయం కదా, అంత త్వరగా మానలేదు నాకు. చాలా ట్రస్ట్, యూనో వన్ థింగ్, మనం మనిషి అనేవాడు దారిలో ఒంటరిగా ప్రయాణం చేయటం అంత కష్టం అనిపించదు, ఏదో అలవాటుగా ఒంటరి ప్రయాణం కాబట్టి ఒంటరిగా ఉంటుంది. సో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక మనిషి లైఫ్లోకి సడన్గా ఒక పర్సన్ వచ్చి చేయి పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తే దారి తెలియదు మనకి, అలసట తెలియదు. అలా జరుగుతున్న ఆ ప్రయాణంలో మళ్ళీ సడన్గా చేయి వదిలేసి వెళ్ళిపోయాడనుకో, అప్పటి నుండి ఒంటరి ప్రయాణం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. అట్లా నా లైఫ్లో అదే స్పేస్ అండి, ఒంటరిగా పోతున్న నా లైఫ్లోకి అతను వచ్చాడు, నేనే ప్రపంచం అన్నాడు, నమ్మించాడని, లేకపోతే బ్రతకలేనన్నాడు. సో సడన్గా కొంతకాలం తనతో లైఫ్ అనేది సాగిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతే నా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది, అసలు గమ్యం దొరకలేదు. సో నేను చాలా ట్రై చేశాను, నిద్ర లేక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి పడుకునేదాన్ని నిద్ర పట్టక, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. సో తర్వాత మూవ్ ఆన్ అయిపోయి బయటకు వచ్చి నా లైఫ్ మీద నేను ఫోకస్ చేయడానికి చాలా టైం పట్టింది. సో మళ్ళీ నా ఒంటరి ప్రయాణంలోకి మళ్ళీ ఒక తోడొచ్చి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే తీసుకునే శక్తి నాకు లేదు, నా మనసుకి లేదు, నా శరీరానికి లేదు. అందుకే ఎన్ని ప్రపోజల్స్ వస్తున్నా కూడా పెండింగ్లోనే ఉన్నాయి, పెండింగ్ కూడా లేదు, అసలు క్యాన్సిల్, డిలేట్ కొట్టేస్తున్నాను. మరి లైఫ్లో మీకంటూ ఒక తోడు కావాలి కదా, మరి ఇలా ఉంటే తోడు కావాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్లో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది, నా కళలు, ఆశలు, కోరికలు, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి ఫస్ట్. నేను అనుకున్న గమ్యానికి నేను చేరాలి. దాని తర్వాత కొంతకాలం నాతో ప్రయాణం చేసి మధ్యలో వదిలేస్తే వెళ్ళే వ్యక్తి కాకుండా లైఫ్ లాంగ్ నాకు తోడుంటాడు ఈ వ్యక్తి, నన్ను వదిలేసి వెళ్ళడు అనే ఒక మనిషి మీద నమ్మకం కలిగితే సో ఐ కెన్ రిలేషన్షిప్లో ఉంటా. అలా అని తోడు లేకపోతే ఒంటరిగా బ్రతకలేము అని కూడా అనలేము, ఎందుకంటే ఒంటరిగా ఉంటేనే ఇంకా గొప్ప వాళ్ళు అవుతామేమో, లైక్ అబ్దుల్ కలాం గారు, జయలలిత గారు, ఇలాంటి గొప్ప మహానుభావులు అందరూ ఒంటరి జీవితాలే గడిపారు, నేను కూడా వాళ్ళ ఖాతాలో జాయిన్ అయిపోతా. ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మరి ట్రాన్స్ లైఫ్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు మీరు? చాలా కష్టాలండి, అంటే నా లైఫ్లో నేను ఆనందాలు సంతోషాలతో కంపేర్ చేసుకుంటే 80% కష్టాలే, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, అవహేళనలు, చిత్కారాలు, చేదరింపులతోనే నా జీవితం గడిచింది. ఇప్పుడేదో నేను సాధించాక ఇది వచ్చింది, కానీ చిన్నప్పుడు స్కూల్స్లో డిస్క్రిమినేషన్, కాలేజెస్లో అవమానాలు,
ఇంట్లో ఫ్యామిలీలో చుట్టాల దగ్గర చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అవహేళనలు, యూనో నా బాల్యంలో నాకు స్నేహితులు కూడా, ఇప్పుడు సమ్టైమ్స్ కొంతమంది గెట్ టుగెదర్స్ అవి చేసుకుంటారు, నాకు అనిపిస్తుంది నాకెవరు ఫ్రెండ్స్ లేరేంటి, గెట్ టుగెదర్కి నన్ను ఎవరు పిలవరేంటి అంటే, ఆ ఏజ్లో నాకు ఫ్రెండ్సే లేకుండే, నన్ను దూరం పెట్టేస్తా వాళ్ళు నేను కొంచెం డిఫరెంట్ అని అట్లా. తర్వాత నేను ఎడ్యుకేషన్ అయిపోయాక జాబ్స్ కోసం తిరుగుతున్నప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్, నువ్వు కొంచెదానివి, నువ్వేం జాబ్ చేస్తావు, మేము మా దగ్గర ఆపర్చునిటీస్ లేవు, వెళ్ళిపోయిపో అన్న వాళ్ళు ఉన్నారు. సో కమ్యూనిటీలో నేను ప్రాణంగా నమ్మిన కొంతమంది ఫ్రెండ్సే నాకు వెన్నుపోటు పొడిచిన సన్నివేశాలు కూడా నేను ఆ లైఫ్లో జీవితంలో జీవితంలో ఇంకెవరిని నమ్మకూడదు అని కొన్నిసార్లు నేను డెసిషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా అనుకొని, నా ఫ్రెండ్ అనుకొని కంప్లీట్గా నమ్మి నా వెనుక నమ్మక ద్రోహం చేసిన మనుషుల్ని చాలామందిని చూశాను. అట్ ద సేమ్ టైం అవమానాలు. సో ఏదన్నా సాధించాలి అని ముందుకెళ్తున్నప్పుడు పైకి వెళ్ళకుండా కిందకి లాగి పడేసే జనాలని ఎక్కువ మందిని చూశాను ఆ లైఫ్లో. కమ్యూనిటీ విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ, సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను, కమ్యూనిటీ నుండి ఎంకరేజింగ్ బదులుగా డిస్కరేజింగ్ కూడా నేను ఫేస్ చేస్తాను అన్నమాట చాలా. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ విషయానికి వస్తే మీరు అలా అంటుంటే ఏడ్చిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయి? ఎవరైనా మిమ్మల్ని వేధింపులకి గురయ్యారు అంటున్నారు కదా, ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? నేను ఏడ్చిన రోజులా? అమ్మో చాలా ఉన్నాయండి, చాలా ఏడ్చాను. ఒక నా ఫ్రెండ్ని బాగా బిలీవ్ చేసి తనతో నా రహస్యాలన్నీ షేర్ చేసుకున్న తర్వాత చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు భయంకరంగా నా గురించి బ్యాక్ పిచ్చింగ్ అంటారు కదా, బ్యాక్ పిచ్చింగ్ చేసి వేరే వాళ్ళకి నా గురించి లేనిపోని బ్యాడ్ చేసి చెప్పటము. సో చాలా ఎందుకు నమ్ముతాను నేను, అందరిని నమ్ముతాను, నా వెనక నేను నమ్మిన వాళ్ళే నా వెనక బ్యాక్ పిచ్చింగ్ చేస్తాను అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎవరిని నమ్మకూడదు, నేను ఒంటరిగా ఉండాలి, ఎవరితో ఉండకూడదు అని చెప్పి ఒంటరితనాన్ని భరించలేక బాధతో ఏడ్చిన రోజులు ఉన్నాయి. సో కమ్యూనిటీ వాళ్ళు కొన్ని చేసిన ఇష్యూస్ వల్ల నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ కూడా ఉంది కమ్యూనిటీ నుండి. అట్లానే అందరూ ఇట్లానే కాదు, కొంతమంది సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కమ్యూనిటీలో. సో చాలా ఫేస్ చేశానండి ఇన్ ద సొసైటీలో కూడా. ఐ మీన్ నేను ఏదో చేయాలని వెళ్తున్నప్పుడు నీకు అవకాశాలు లేవు, డిస్క్రిమినేషన్ చేస్తే, ఎగతాళి చేస్తే, అవహేళన చేస్తుంటే ఆ బాధలు భరించలేక ఏడ్చుకుని ఒంటరిగా ఏడ్చుకున్న రోజులు చాలా ఫేస్ చేస్తాను లైఫ్లో. ఈవెన్ మా విలేజ్లో కూడా అండి, విలేజ్లో కూడా నేను ఏదో సాధించాను. ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, అమ్మ చనిపోయిన తర్వాత ముంబై వెళ్ళాను, అక్కడ స్టార్టింగ్ నా కెరీర్ స్టార్టింగ్ ఎన్జిఓస్లో వర్క్ చేస్తాను, త్రివేణి సమాజ వికాస్ కేంద్రంలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తాను, దాని తర్వాత సేవానికేతన్లో కోఆర్డినేటర్గా చేస్తాను, దాని తర్వాత ఎంఎన్సీలో హెచ్ఆర్గా చేస్తాను, అన్నిటికన్నా ముందు లెక్చరర్గా జాబ్ చేస్తాను, ఎకనామిక్స్ లెక్చరర్గా జాబ్ చేస్తాను. ఎప్పుడూ నేను చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నా కానీ, సో మా ఊర్లో కొంతమంది మా అక్క దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ ట్రాన్స్గా మారారు, ట్రైన్స్లో బెగ్గింగ్ చేసుకుంటుందా, షాప్స్లో బెగ్గింగ్ చేసి మీకు మనీ పంపిస్తా అని అడిగానంట. సో బాగా ఏడ్చానండి, చెప్పుకోలేని బాధ, ఏడ్చాను. ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు, ఒక ట్రాన్స్ అయినంత మాత్రంలో బెగ్గింగ్, పడిపృత్తి ఇలాంటివే చేయాలా, మాకు రెస్పెక్టబుల్ లైఫ్ లేదా సొసైటీలో? సో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినప్పుడు ప్రతి పౌరునికి సొసైటీలో సమాన హక్కు ఉంది, గౌరవంగా బ్రతికే హక్కు ఉంది, మాకు మాత్రం ఎందుకు దొరకట్లేదు ఆ హక్కు, మాకు మాత్రం ఎందుకు డిస్క్రిమినేషన్, మేము మంచి చేస్తున్నా కూడా చెడే అని ఎందుకు అనుకుంటారు అని చెప్పేసి చాలా బాధపడి ఏడ్చుకుని తిండి తినకుండా కూడా ఏడ్చుకున్నాను. ఎందుకు నాకు ఈ అవమానాలు? నేను ఐఎమ్ లివింగ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్, సో సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ దాన్ని, ఇంత చిన్న చూపు ఎందుకు సొసైటీ అని చెప్పి కొంచెం ఏడ్చుకున్నాను. స్టార్టింగ్లో ఐ మీన్ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత బ్రదర్స్ సిస్టర్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఒంటరిదాన్ని అయిపోతానేమో అని చెప్పుకొని బాగా ఏడ్చాను. సో నా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ట్రాన్స్ ఫ్రెండ్స్, వాళ్ళే చూసేవాళ్ళు, ఫ్యామిలీ దగ్గర లేకుండే అనమాట నా దగ్గర, కానీ అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళు లేరు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు నా సర్జరీ టైంలో ఈ టైంలో అని చాలా ఏడ్చుకున్నానండి, చాలా ఫేస్ చేస్తాం. అన్నీ ఫైట్ చేసి మేమైతే తెచ్చుకుంటున్నామండి ఫెసిలిటీస్, ఐ మీన్
నల్స రెజిమెంట్, 377 యాక్ట్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మేము ఆర్టీఐస్ కూడా వేస్తున్నాం, కానీ ట్రాన్స్జెండర్ మ్యారేజ్ యాక్ట్ లేదు. సో ఇట్స్ మస్ట్ అండ్ సూట్, ట్రాన్స్జెండర్ మ్యారేజ్ యాక్ట్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే మనం రీసెంట్గా హైదరాబాద్లోనే చూసుకుంటే గత 4-5 నెలల్లోనే ఒక అరౌండ్గా 10-15 ట్రాన్స్ ఉమెన్ సూసైడ్ చేసుకొని బికాజ్ ఆఫ్ హస్బెండ్, బికాజ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు కూడా. ఎందుకంటే మ్యారేజ్ యాక్ట్ అనేది పటిష్టంగా లేకపోవటం వల్లే. ఏం చేస్తున్నారు, ప్రేమ అంటున్నారు, కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు, ఫిజికల్గా ఫైనాన్షియల్గా వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత అమ్మాయిని, తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసేసుకొని భార్య పిల్లతో హ్యాపీగా ఉంటున్నారు. బట్ వీళ్ళ జీవితం మాత్రం దారుణం అయిపోతుంది, బ్రతకలేక ఉంటారు. తనము ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతే అది తీసుకోలేక ఆ పెయిన్ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో అదే పటిష్టమైన మ్యారేజ్ యాక్ట్ ఉంటే వీళ్ళకి మోసం చేసిన వాళ్ళకి కూడా ఆ శిక్ష పడుతుంది, ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాడు. అది కావాలి. ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్స్లో ఆపర్చునిటీస్ కావాలి. ఐ మీన్, సో కర్ణాటక గవర్నమెంట్ 1% రిజర్వేషన్ ఇచ్చిందండి. మన ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ సెక్టార్లో రిజర్వేషన్ కావాలి. అన్ని ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి. మన పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే తమిళనాడులో సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ సర్జరీస్. మన ఏపీ, తెలంగాణలో కూడా ట్రాన్స్జెండర్ సర్జరీస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్ ఏమంటే అంత ఎక్స్పెన్సివ్ సర్జరీస్ చేయించుకోలేక ఇల్లీగల్ సర్జరీ చేయించుకొని ఆ సర్జరీస్ ఇన్ఫెక్షన్స్ అయ్యి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఆ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఇలాంటివన్నీ రూపుమాపాలంటే ఫ్రీ సర్జరీస్ ప్రొవైడ్ చేయాలి. దానికి మార్గం తెరుచుకుంది ఆల్రెడీ. సో మన ఉస్మానియాలో ట్రాన్స్జెండర్స్కి ఫ్రీగా సర్జరీస్ చేయడానికి ముందుకొచ్చారు డాక్టర్స్, గవర్నమెంట్. సో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా తెలంగాణ గవర్నమెంట్కి. సో ఇలానే ఇంకా అన్ని విషయాల్లో ఫెసిలిటీస్ కల్పించే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కావాలి. డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ వచ్చి కార్పొరేట్ సెక్టర్లో కూడా కొన్ని జాబ్స్ వస్తున్నాయి. అలానే ఇంకా ఆపర్చునిటీస్ రావాలి. సొసైటీలో నుండి కూడా యాక్సెప్టెన్స్ అనేది రావాలి. జాలి దయ కాకుండా ప్రేమ కరుణ చూపించాలి, అవకాశాలు ఇవ్వాలి. ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మార్గం ఉంటుంది. ఆపర్చునిటీ ఇవ్వకుండా అయ్యో పాపం అంటే ఏం రాదు కదా. సో జాలిదయ కాకుండా ప్రేమాభిమానాలు చూపించడం కానీ, ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ జరగాలి అని కోరుకున్నా.